హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం అంటే ఎలాంటి టాపిక్ అనేది ఉండదు, జస్ట్ మీ మొబైల్కి సంబంధించింది కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, అంటే టిప్స్ అవి ఇవి కూడా ఏమి ఉండవు ఫ్రెండ్స్. జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నా మీ దగ్గర. ఏమిటంటే మొబైల్ సంబంధించింది కొన్ని సెక్యూర్గా, అంటే మీ మొబైల్ అనేది ఏ విధంగా సెక్యూర్ పెట్టుకోవాలి, వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఏవేవి ఉన్నాయనేది వాటికి సంబంధించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా ఫ్రెండ్స్. ఎలాంటి టాపిక్ అనేది ఏముండదు, జస్ట్ మొబైల్ సంబంధించి నా పర్సనల్ ఒపీనియన్ అనేది చెప్తున్నా మీకు. అంటే మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కదా, వాటిలో మీరు ఏమేమి సెక్యూర్గా పెట్టుకోవాలి అనేది, ఏ విధంగా సెక్యూర్ పెట్టుకోవాలి, మొబైల్ సంబంధించింది జాగ్రత్తలు ఏమేవి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనేది మీకు ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మొబైల్ని ఏదున్నా ఇప్పుడు గూగుల్ అకౌంట్ కానీ, జిమెయిల్ అకౌంట్ అనేది ఉంటుంది, ఇంకోటి వాట్సాప్ అకౌంట్ ఉంటుంది, ఇట్లా వాట్సాప్ ఉంటుంది, ఈ విధంగా కొన్ని యాప్స్ అనేవి ఉంటాయి కదా, అంటే మొబైల్ సంబంధించిన కొన్ని అకౌంట్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీరు 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2-స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు జెన్యున్గా ఇప్పుడు క్యాజువల్గా ఎవరన్నా మీ వాట్సాప్ ఇచ్చేస్తున్నారు అనుకోండి, మీ మొబైల్ నెంబర్ అనేది అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ని కూడా వేరే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ఉంటుంది, మీ మొబైల్ ఫోన్కి ఇప్పుడు నంబర్ అనేది ఉంటుంది కదా, అక్కడ మీ నంబర్ కొట్టి వాళ్ళు డైరెక్ట్ అక్కడనే వాట్సాప్, వాళ్ళ మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ మొబైల్ ఫోన్కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళ మొబైల్లో ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకొని మీ వాట్సాప్కి సంబంధించిన కొన్ని మీ డేటాని కూడా వాళ్ళు ఆ విధంగా గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు 2-స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మాత్రం మీరు మీ వాట్సాప్ని సెక్యూర్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది అక్కడ మీ వాట్సాప్ సెట్టింగ్స్లో వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి మీరు 2-స్టెప్ వెరిఫికేషన్ సంబంధించింది పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు జిమెయిల్ సంబంధించింది చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, జిమెయిల్లో కూడా మీరు 2-స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మాత్రం, ఒకవేళ మీరు జెన్యున్గా ఇప్పుడు కామన్గా చూసుకున్నట్లయితే మాత్రం మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్ని పాస్వర్డ్గా సేవ్ చేస్తూ ఉంటారు. అలా చేసిన అలా మాత్రం ఎప్పుడు చేయకండి. ఒకవేళ చేసినట్లయితే మాత్రం 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. ఒకవేళ మీ అంటే అలా చేసుకున్నా ఏమవుతుందంటే, ఇప్పుడు మీ జిమెయిల్ ఐడి అనేది మీ గూగుల్ అకౌంట్ అనేది వేరే ఫోన్లో కూడా లాగిన్ అవ్వకుండా ఉంటుంది. 2-స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటేనే ఆ విధంగా వేరే ఫోన్లో లాగిన్ అనేది కాదు. ఒకవేళ చేసుకోకపోతే మీరు ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. అలా చేసుకుంటేనే మీ మొబైల్ అనేది సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే మొబైల్లో మెయిన్గా చూసుకున్నట్లయితే మాత్రం జిమెయిల్ అకౌంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకోసమే నేను నా పర్సనల్గా చెప్తున్నా, మీకు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ టాపిక్ అనేది తీసుకున్నది జస్ట్ క్యాజువల్గా మాట్లాడదాం అనుకుంటున్నా, వాటికి సంబంధించింది మీకు ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్. మీ జిమెయిల్ అకౌంట్కి కూడా మీరు 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం ప్లే స్టోర్లో వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ మై యాప్స్ దాంట్లో వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి అప్డేట్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్లో కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరు ఏ విధంగా చేస్తారంటే స్టోరేజ్ ఒకటి అప్డేట్ చేస్తే స్టోరేజ్ ఫుల్ అని చూపెడుతుంది అలా అని అప్డేట్ చేయకుండా ఉంటారు. ఒకవేళ ఆ విధంగా మీకు స్టోరేజ్ ఫుల్ అయినట్లయితే మాత్రం అక్కడ సెటింగ్స్లో వెళ్ళినట్లయితే మాత్రం యాప్స్ అని ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అప్లికేషన్స్ కానీ యాప్స్ కానీ డౌన్లోడ్ కానీ ఇట్లా కొన్ని ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క విధంగా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అక్కడ వెళ్ళి మీరు స్టోరేజ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మాత్రం క్లియర్ డేటా అని కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అక్కడ వెళ్ళి మీరు క్లియర్ డేటా మీరు ఏమేమి యాప్స్ ఇచ్చేస్తారో వాటికి అన్నింటికి, అంటే వాట్సాప్, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అవి మెయిన్ యాప్స్ కాకుండా వేరేవి ఇప్పుడు క్రోమ్, గూగుల్ ఇంకా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మొత్తం క్లియర్ డేటా అనేది కొట్టేసేయండి. అలా చేసినట్లయితే మాత్రం మీ మొబైల్ ఫోన్లో స్టోరేజ్ అనేది క్లీన్ అవుతుంది. వాటితో పాటు మీరు అప్డేట్ అనేది చేసుకోండి. అప్డేట్ చేసినట్లయితే మాత్రం కొద్దిగా మీ మొబైల్ అనేది కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. అంటే ఇట్లా స్ట్రక్ ఇట్లా ల్యాగ్ ఇష్యూస్ ఏమి ఉండవు. జస్ట్ అంటే క్యాజువల్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసినట్లయితే మాత్రం మీ మొబైల్ ఫోన్ అనేది ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయ్యే విధంగా మీ మొబైల్ ఫోన్ అనేది ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇట్లా అప్డేట్ చేసిన వెంబడే మీకు అంటే సెక్యూర్గా ఉంటుంది. అప్డేట్ చేసినట్లయితే మాత్రం యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఇచ్చేస్తున్నా మీ మొబైల్ ఫోన్కి మీరే సెక్యూర్గా చూసుకోవచ్చు. యాప్స్ సంబంధించినవి కానీ ఇంకా మొబైల్ సంబంధించినవి మొత్తం ఈ విధంగా మీరు అప్డేట్స్ అనేవి చేసుకోవచ్చు
చేసుకోండి. ఇంకోటి ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్స్ ఇది ఏమిటంటే, మీ మొబైల్ ఫోన్లో ఇప్పుడు ఇప్పుడు క్యాజువల్గా ఇప్పుడు 2019 నుంచి వచ్చే మొబైల్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే, ప్రతి దానికి ఇప్పుడు రెడ్మీ ఫోన్ తీసుకున్నా, రియల్మీ ఫోన్ తీసుకున్నా, ఒప్పో, వివో, ఇట్లా కొన్ని ఫోన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఫోన్కి సంబంధించింది ప్రతి అకౌంట్ అనేది. ఇప్పుడు నాది రియల్మీ మొబైల్ ఫ్రెండ్స్, నా రియల్మీ అకౌంట్ అనేది ఉంటుంది ఇట్లా క్యాజువల్గా, అంటే రియల్మీ అకౌంటు, రెడ్మీ అకౌంట్ ఈ విధంగా ఉంటాయి కదా, అందులో వెళ్ళి మీరు ప్రతి అకౌంట్ మీ దగ్గర ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్కి సంబంధించిన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అలా చేసినప్పుడు, అలా చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, క్లౌడ్ స్టోరేజ్ అని, అంటే ఒక్క వివో మొబైల్స్కి అనేది ఆప్షన్ ఉండదు, క్లౌడ్ స్టోరేజ్ అనేది ఆప్షన్ ఉండదు. బట్ వేరే మొబైల్స్ ఏ ఉన్నా అక్కడ మీరు ఎంఐ అకౌంట్ ఉన్నా, రియల్మీ మొబైల్ ఉన్నా, ఏ మొబైల్ ఉన్నా వాటికి సంబంధించిన అకౌంట్ అనేది ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసినట్లయితే మాత్రం క్లౌడ్ స్టోరేజ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అది మీ మొబైల్ ఫోన్ అనేది ఒకవేళ ఎక్కడన్నా పడిపోయినప్పుడు, లేకపోతే ఏమైనా బై మిస్టేక్లో స్క్రీన్ లాక్, యాప్ లాక్ ఇట్లా పడినప్పుడు, అంటే స్క్రీన్ లాక్ పడినప్పుడు, ఆ విధంగా పడినట్లయితే మాత్రం డైరెక్ట్ కంపల్సరీ హార్డ్ రీసెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్లాషింగ్ కొట్టవలసి ఉంటుంది. అలా కొట్టినప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఈ అకౌంట్స్ అనేటివి క్రియేట్ చేసినట్లయితే మాత్రం, అంటే క్లౌడ్ స్టోరేజ్ అనేది ఇట్లా అకౌంట్ సంబంధించిన అకౌంట్ అనేటివి ఉంటాయి కదా, ఇప్పుడు రెడ్మీ ఫోన్, రియల్మీ ఫోన్ వాటికి సంబంధించిన అకౌంట్స్ మీరు క్రియేట్ చేసినట్లయితే మాత్రం, ఈ విధంగా మీరు ఏం హార్డ్ రీసెట్ చేసినా కూడా అన్ని బ్యాకప్ అనేది చేసుకోవచ్చు. ఏం డిలీట్ అయినా కూడా, ఫోటోస్ డిలీట్ అయినా, సాంగ్స్, మెసేజెస్, మొత్తం వాట్సాప్ సంబంధించిన మొత్తం రికవరీ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కంపల్సరీ ఏ మొబైల్ ఉన్నా ఇప్పుడు 2019 నుంచి లాంచ్ అయిన ప్రతి మొబైల్కి అకౌంట్ అనేది, ఏ మొబైల్ ఇచ్చేస్తున్నా వాటికి సంబంధించిన అకౌంట్ అనేది సపరేట్గా ఇస్తున్నారు, అక్కడ వెళ్ళి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నట్లయితే మాత్రం మీరు ఏమైనా మీ మొబైల్ సంబంధించిన ఎక్కడైనా పడిపోయినా కూడా మీరు వేరే అదే సంబంధించింది, ఇప్పుడు రెడ్మీ మొబైల్ ఎక్కడైనా పడిపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మాత్రం, అని ఇంకొక రెడ్మీ మొబైల్లో మీరు వాటికి సంబంధించిన డేటా మొత్తం రికవరీ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫొటోస్ కానీ ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా మీకు సంబంధించినవి, ఆ విధంగా ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం ఎవ్రీథింగ్ బ్యాకప్ అనేది చేసుకోవడానికి అకౌంట్స్ అనేటివి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మీ అందరి దగ్గర చెప్దాం అనుకున్న టాపిక్ అనేటివి. ఇలాంటివి టాపిక్స్ మీద మధ్యలో కొన్ని వీడియోస్ అనేటివి చేస్తాను, అంటే ఇంకా చాలా ఉన్నాయి, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మధ్యలో అక్కడక్కడ వదిలేస్తాను ఫ్రెండ్స్. అంటే అప్పుడప్పుడు తీస్తాను, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా, అంటే మీ మొబైల్ సంబంధించింది ఏ విధంగా సెక్యూర్ పెట్టుకోవాలి, మీ మొబైల్ సంబంధించింది ఏమేమి జాగ్రత్తలు చూసుకోవాలి అనేది, మొబైల్ ఏ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అనేది వాటికి సంబంధించిన జస్ట్ క్యాజువల్గా నేను నా పర్సనల్ ఒపీనియన్ అనేది మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నా ఈ టాపిక్ అనేది, అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేసినట్లయితే మాత్రం నేను చేసే వీడియోస్ అనేటివి ఉంటాయి కదా, నేను అప్లోడ్ చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్ ద్వారా అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అనేది చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.